రామాలయ వార్షికోత్సవ వేడుకలలో బీజేపీ నేత కరణం రెడ్డి నరసింగరావు జ్యోతి దంపతులు కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి వెల్లడి తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆన్లైన్ ద్వారా ప్రారంభించిన నారా చంద్రబాబు నాయుడు గాజువాక 72వ వార్డ్ పాతకన్నిమానిపాలెం నూతన రామాలయ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉదయం నుండి వేద పండితులు రవిశర్మ పర్యవేక్షణలో కేఎన్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బీజేపీ గాజువాక నియోజకవర్గ కోఆర్డినేటర్ కరణం రెడ్డి నరసింగరావు జ్యోతి దంపతులు చెర్సపల్లి శేఖర్ చిన్ని దంపతులు చేతుల మీదుగా గణపతి విశ్వేక్షేనుడు పూజ సకల దేవతల ఆవాహన పూజ నవగ్రహ పూజలు అనంతరం కలశం పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా నరసింగరావు మాట్లాడుతూ పాతకన్నిమానిపాలెంలో 60 ఏళ్ల క్రితం పూర్వీకులు నిర్మించిన రామాలయం శిథిలావస్థకు రావడంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అనేక మంది భక్తుల ఆర్థిక సహాయంతో నూతన రామాలయం నిర్మించామని నూతన ఆలయం మొదటి వార్షికోత్సవం సందర్భంగా 3 రోజుల పాటు విశేష పూజలు నిర్వహించి శనివారం మధ్యాహ్నం భారీ అన్న సమారాధన కూడా ఉంటుందని తెలిపారు ఆలయానికి విరాళాలు ఇచ్చిన దాతలకు కమిటీ ఆధ్వర్యంలో సన్మానం చేసి గౌరవించుకుంటామని ఆయన పేర్కొన్నారు కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు సిరసపల్లి అప్పారావు ఉపాధ్యక్షులు గొంతిన దేముడు సెక్రటరీ జనపరెడ్డి మణి కోశాధికారి మడగల కన్నయ్య సాలాపు అప్పలరాజు నూకరాజు శ్రీను రాము పైడిరాజు కరణం రామకృష్ణ కరణం రెడ్డి రాము రమణ తాతబాబు తదితరులు పాల్గొన్నారు గాజువాక 72వ వార్డు పాతకన్నిమానిపాలెం గ్రామంలో శ్రీ సీతారామ ఆలయం గత 60 ఏళ్ల క్రితమే ఆ పూర్వీకులు నిర్మించారు దాది శిథిలావస్థకు రావడంతో సంవత్సర క్రితమే 2 సంవత్సరాల క్రితం ఈ యొక్క పాత రామాలయాన్ని పూర్తిగా తీసేసి కొత్త రామాలయం నిర్మించి సంవత్సరం పూర్తయింది ఈరోజు మొదటి వార్షికోత్సవం సందర్భంగా గ్రామ కమిటీ పెద్దలు శ్రీ సిరిసిపల్లి అప్పారావు గారు శ్రీ గొంతిన దేవుడి గారు మడగల కన్నయ్య గారు సాలాపు అప్పలరాజు గారు జనపరెడ్డి మణిగారు ఇలా గ్రామ కమిటీ పెద్దలందరి ఆధ్వర్యంలో ఈరోజు అత్యంత వైభవంగా వార్షికోత్సవం మొదటి రోజు పూజ జరుగుతుంది రేపు 2వ రోజు అదేవిధంగా 23వ తేదీని 3వ రోజు వార్షికోత్సవం పూర్తి 3వ రోజు ఆ రోజు అన్న భారీ అన్న సంబరాధన పెట్టడం జరుగుతుంది మరి ఎవరైతే ఈ ఆలయం నిర్మించడానికి ఆర్థికంగా సహాయం చేశారో దాతలందరినీ కూడా మరి ఆలయ కమిటీ తరఫున వారందరినీ గౌరవించుకుంటూ వారికి సన్మానం కూడా ఎల్లుండి 3వ రోజుని సన్మానం చేయడం జరుగుతుంది మరి గ్రామ కమిటీ పెద్దల పిలుపు మేరకు మరి పార్టీలకు కులమతాలకు ప్రాంతాలకు అతీతంగా భారీ ఎత్తున చాలామంది దాతలు ముందుకొచ్చి ఈ ఆలయానికి సుమారు 48 లక్షలు ఖర్చయింది దానికి అందరూ సహకరించారు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు వేద పండితులు శ్రీ రవికుమార్ శర్మ గారు మిగతా పెద్దలందరి ఆధ్వర్యంలో ఉదయాన్నే పూజలు ప్రారంభమయ్యాయి మరి భక్తులందరూ కూడా మహిళలు భారీగా తరలివచ్చారు ఎల్లుండి శనివారం అన్న సంబరాలు ఉంటుంది కాబట్టి భక్తులందరూ వచ్చేసి ఆ సీతారాముల ఆశీర్వాదానికి మరి అందరూ భక్తులు కృపక పాత్ర కావాలని కోరుకుంటున్నాను గాజువాక 72వ వార్డు పాతకన్నిమానిపాలెంలో వేయించేసినటువంటి అతి పురాతనమైనటువంటి శ్రీ రామచంద్ర స్వామి వారి దేవాలయంలో గత 2021 సంవత్సరంలో మే 1, 2, 3 తేదీల్లో అంగరంగ వైభవంగా లక్ష్మీ గణపతి సహిత శ్రీ సీతారామాంజనేయ స్వామి సహిత కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయ ప్రతిష్టా మహోత్సవం జరిగి ఈరోజు రేపు ఎల్లుండి శనివారం వరకు కూడా ప్రథమ వార్షికోత్సవం జరుగుతున్నాయి ఈ వార్షికోత్సవములు అంగరంగ వైభవంగా ఆగమశాస్త్ర ప్రకారంగా ఆలయ అభివృద్ధి సంఘం వారు అలాగే గ్రామ ప్రభుత్వం సహాయ సహకారములతో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి కావున ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ రామాలయంలో రామును దర్శించి రామచంద్ర స్వామి వారి యొక్క దివ్యమంగళ అనుగ్రహాన్ని పొంది మీరు ధరించి అందరిని ధరింపు చేస్తారని మరీ మరీ కోరుతున్నా అలాగే 23వ తేదీ నాటికి సంవత్సరకాలం దేవాలయం ప్రతిష్ఠ మహోత్సవం చేసి సంవత్సరకాలం అవుతుంది కాబట్టి ఆ రోజు భారీ ఎత్తున అనసమారాధన అందరూ విఐపీలు అందరూ రావడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా గ్రామం తరఫున కమిటీ తరఫున సత్కార కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ పూజా మహోత్సవంలో పాల్గొని
చాలా పురాతనమైనటువంటి రామాలయం కోరిన కోరికలు సిద్ధించేటువంటి రాముడు కాబట్టి కోదండ రాముడు కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా రామాలయ దర్శనం చేసి ఆ రాముడి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా మరీ మరీ కోరుతూ ఉన్నాం। పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం కొత్తదుక్కి గ్రామానికి చెందిన బొందుకృష్ణ అనే వ్యక్తి యొక్క యొద్దును బుధవారం రాత్రి 2 గంటల ప్రాంతంలో ఒంటరి ఏనుగు దాడి చేసి చంపేసింది। విషయం తెలిసిన స్థానిక ప్రజలు పాలకులార పదవుల కోసం పోట్లాట కాదు అభివృద్ధి వైపు సమస్యలు పరిష్కరించే దిశగా ఒక్కసారైనా ఆలోచించాలని కోరుతున్నారు। గడిచిన 5 సంవత్సరాల కాలంగా ఏనుగుల దాడుల్లో ఇప్పటికీ 8 మంది మరణించగా అనేక పశువులు మృత్యువాత పడ్డాయని వాపోయారు। పాలకులు ఇప్పటికైనా స్పందించి ఏనుగులు ఎక్కడి నుండి వచ్చాయో అక్కడికి తరలించి ప్రజల ప్రాణాలకు పశువులకు ప్రాణాలకు పంట నష్టానికి ఆస్తి నష్టానికి భరోసా కల్పించే విధంగా చూడాలని కోరారు। పార్వతీపురం మన్యం జిల్లా దుక్కి గ్రామం నుండి ఈరోజు మాట్లాడడం జరుగుతుంది। దీనికి సంబంధించి గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఏనుగుల వల్ల ఇప్పుడు 8 మంది చనిపోయారు। 6 కోట్ల వరకు పంట నష్టం జరిగింది। ఇంకా ఆస్తి నష్టం అనేక విధాలు జరుగుతూ ఉంది। ఇలాంటి సందర్భంలో ఈరోజు రాత్రి బుధవారం రాత్రి 2 గంటల ప్రాంతంలో దుక్కి గ్రామానికి చెందిన బొందుకృష్ణ అనే వ్యక్తి సుమారు 40,000 రూపాయలు చేసిన ఎద్దుని రాత్రి ఒక ఏనుగు చంపే పరిస్థితి ఉంది। అలాగే ఇలాంటి సందర్భంలో ఏనుగులు వెనకాల అధికారులు పారిశ్ర అధికారులు రాత్రి పగలు 5 సంవత్సరాల పాటు తిరుగుతున్నారు తప్ప ఎటువంటి క్షేమంత ఫలితం కూడా జరగని పరిస్థితి ఉంది। ఇలాంటి సందర్భంలో మన పాలకులు ఈరోజు పదవుల కోసం ప్రతిరోజు పోట్ల ఆడుకోవడమే తప్ప సమస్యలపైన కానీ అభివృద్ధి వైపు కన్నెత్తి చూడని పరిస్థితి ఈరోజు మన పాలకులు ఉందని చెప్పి తెలియజేస్తున్నాం। పాలకులారా ఎకనైనా ఆలోచించండి। కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తెలిపారు। 13 లక్షల వ్యయంతో 74 వార్డు దయాల్నగర్ సాంఘిక సంక్షేమ శాఖ కళాశాల బాలికల వసతి గృహం మరమ్మతు వనలకు శంకుస్థాపన చేశారు। వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాగిరెడ్డి మాట్లాడుతూ కరోనా కారణంగా గత 2 ఏళ్లలో అభివృద్ధి కార్యక్రమాలు ఆశించిన స్థాయిలో జరగలేదని అన్నారు। ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన విధంగా రాష్ట్రంలోని అన్ని పట్టణాలు పల్లెల్లో కోట్లాది రూపాయలతో పనులు పుంజుకుంటున్నాయని అన్నారు। కార్పొరేటర్ వంశీరెడ్డి గారికి అదే మున్సిపల్ శాఖ సిబ్బంది ఈ గారు ఏఎల్ వారి సిబ్బందికి అలాగే వార్డెన్ గారికి దయాలగర్ నాయకులందరికీ సోదరమల్లికి సోదరులకి అందరికీ ఏఎస్డబ్ల్యూఓ గారికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు। మరి మీ కోరిక మేరకి పిల్లలు సౌకర్యం నిమిత్తం సెక్యూరిటీ పర్పస్ దృష్ట్యా కాంపౌండ్ వాల్ కట్టడం రెండు వైపుల గేట్లకి కూడా వెచ్చించి డబ్బు గేట్లు సదుపాయం కల్పించడం ఆ పని పూర్తయిన తర్వాత లోపల కూడా మరి ఎప్పుడో కన్స్ట్రక్షన్ చేసినటువంటి
హాస్టల్ గనక అది శిథిలావస్థలో గోడ సేర్ ఉంటది దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని కూడా పునర్నిర్మాణం నిమిత్తం కూడా 13 లక్షలు తో ఈ వార్డ్ కార్పొరేటర్ కోరిక మేరకి ఎస్సీ ఎస్టీ నిధులు ఇచ్చి ఆ పిల్లలకి అటు జిల్లా కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు ఈరోజు గాజువాక నియోజకవర్గం 74వ వార్డ్ దయాల్ నగర్ గ్రామంలో మరి ఎస్సీ ఎస్టీ ఉమెన్స్ హాస్టల్ ని మరి గతంలో గాజువాక శాసన సభ్యులు గౌరవనీయులు పెద్దలు మన అనగరేంటి తిప్పల నాగిరెడ్డి గారి ఆద్వర్యంలో మరి మనం ఈ కాంపౌండ్ వాల్ గురించి మనం అడగడం జరిగింది గాజువాక రివ్యూ మీటింగ్ లో దాంట్లో భాగంగా మరి జిల్లా కలెక్టర్ గారు గాని మల్లికార్జున్ గారు గాని కమిషనర్ లక్ష్మీశా గారు గాని మరి ఎస్సీ ఎస్టీ ఫండ్స్ నుంచి 10 లక్షల గ్రాంట్ తో మన ఈ కాంపౌండ్ వాల్ నిర్మించుకోవడం జరిగింది మన ఎందుకంటే ఇక్కడ మహిళలు ఉంటారు గనక చదువుకునే ఆడ పిల్లలు వసతి గృహం గనక మరి రక్షణ కావాలి అంటే ఇమిడియట్ గా కలెక్టర్ గారు కమిషనర్ గారు మరి ఎమ్మెల్యే గారి సమక్షంలో రివ్యూ మీటింగ్ లో అడిగాం తక్షణమే ఇది నిర్మాణం కూడా మనం పూర్తయింది మీరు చూసొస్తున్నారు ఈ కాంపౌండ్ వాల్ గేట్ అలాగే ఎనకాల కూడా మరి గేట్ కూడా కాంపౌండ్ వాల్ కల్పించడం జరిగింది అందులో భాగంగా మరి మనం వార్డ్ పర్యటన కమిషనర్ గారు జోనల్ కమిషనర్ సేదర్ గారు రావడం జరిగింది అప్పుడు ఎమ్మెల్యే గారు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆన్లైన్ ద్వారా పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ప్రారంభించారు ముందుగా ఆన్లైన్ ద్వారా తన సభ్యత్వాన్ని చేసుకున్న చంద్రబాబు తర్వాత ఇరు రాష్ట్రాల అధ్యక్షులు సభ్యత్వ కార్యక్రమాన్ని నమోదు చేయించారు కార్యక్రమంలో భాగంగా విశాఖ దక్షిణ నియోజకవర్గ కన్వీనర్ గండి బాబ్జీ ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి దక్షిణ నియోజకవర్గ పరిధిలో కార్పొరేటర్లు వార్డు అధ్యక్షులు కార్యకర్తలు హాజరై సభ్యత్వ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన పర్యవేక్షణలో ఆయన కూడా పాల్గొంటూ మరి పెద్దలు అధ్యక్షులు అజ్జనాయుడు గారు అలాగే జాతీయ కార్యదర్శి లోకేష్ బాబు గారు సమక్షంలో అమరావతిలో మెంబర్షిప్ కార్యక్రమాన్ని ఇనాగ్రేట్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది ఈ మెంబర్షిప్ కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో కూడా దాన్ని ఫాలోఅప్ చేస్తూ అందరూ పాల్గొనాలని చెప్పిన మీదట ఇక్కడ వైజాగ్ దక్షిణ నియోజకవర్గంలో మా పెద్దలు వార్డు అధ్యక్షులు పెద్దలు పోటీ చేసిన పెద్దలు ఇతర పార్టీ పెద్దలు తెలుగు మహిళా అధ్యక్షులు సోదరి ఈమన్లు మరి తెలుగు యువత అమ్మాన్లు బాలకృష్ణ అమ్మాన్లు ఎన్టీఆర్ అమ్మాన్లు అందరూ కూడా వచ్చి ఇచ్చేశారు ఈ మెంబర్షిప్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ మెంబర్షిప్ కార్యక్రమం దేశంలోనే ఒక వింతగా ఎవరు కూడా చేయలేని వింతగా చేశారు ఎవరైనా కార్యకర్త చనిపోతే ఈ మెంబర్షిప్ ద్వారా ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ చేసుకునే అదృష్టం కల్పించారు మా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఇటువంటిది ఏ పార్టీలో కూడా లేదు ఇప్పుడు సుమారు 65 లక్షల మంది ఈ పార్టీకి మెంబర్స్గా ఉన్నారు గతంలో దానికి మించి మరి కొత్త మెంబర్షిప్ రెన్యువల్స్ అన్నీ కలిపి కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు పురస్కరించుకుని ఉత్తర నియోజకవర్గం పంజాబ్ హోటల్ వద్ద గల 51వ వార్డ్ పార్టీ కార్యాలయంలో వార్డు అధ్యక్షులు తాతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఉదయం స్థానిక వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం జాతీయ రహదారిపై మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు సాయంత్రం కార్యకర్తలు అభిమానుల సమక్షంలో కేక్ కటింగ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు లేడీస్
ఉండు మరి ఒక నిమిషం ఆగు ఇప్పుడు దేశం అవుతుంది తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 72వ వసంతకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా మా 51వ వార్డు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఈరోజు కేక్ కటింగ్ చేసుకున్నాం మా కార్యకర్తలతో. ఈరోజు మార్నింగ్ కూడా ఇక్కడే పంజాబట్ల జంక్షన్లో మజ్జిగ పంపిణీ కార్యక్రమం కూడా ఆయన జరిగింది. అలాగే ఆయన పేరున వెంకటేశ్వర గురిలో మజ్జిగ కూడా చేయించింది. ఎందుకంటే ఆయన చిరకాలం బతకాలని ఇంకొక 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని ఈ రాష్ట్రం ఎప్పుడో అగాధంలో పడిపోయింది. ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఈ రాష్ట్రం ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంటుంది. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గాడిని పెట్టగలిగే నాయకుడు ఒక్కడే, ద లెజెండరీ విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గాడిని పెట్టాలన్నా, ఆర్థికంగా కుప్పకూలిపోయిన ఈ రాష్ట్రాన్ని నిలబెట్టాలన్నా ఒక చంద్రబాబు నాయుడు గారి వల్లనే సాధ్యం. అందుకని ఆ భగవంతుని కూడా మేము కోరుకుంటున్నాం. ఆయనకి నిండు ఊరేళ్ళు ఆయురోగ్యాలు ఇవ్వమని, ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అవకాశాన్ని ప్రసాదించమని, ఈ రాష్ట్ర తెలుగు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో వెలసిల్లాలని ఆ భగవంతుని కోరుకున్నాం. అలాగే ఆయనకు కూడా మా 51వ వార్డు తరఫున ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. జన్మదిన శుభాకాంక్షలు. అలాగే ఆయన ప్రతి ఏట కూడా ఇలాగే జన్మదినం చేయించి చేసుకోవాలని మేమందరూ కోరుకుంటున్నాము. మా లేడీస్ అందరూ కోరేది ఒకటే సార్, లేడీస్ అందరూ కోరేది ఒకటే ఎప్పుడు కూడా కనీ విని ఎరగని పరిపాలన ఇప్పుడు జగన్ రెడ్డి గారు చేస్తున్నారండి. ఒక చెత్తకి 120 రూపాయలు ఖర్చు పెట్టే పేద సుదీర్ఘకాల అనంతరం విశాఖ ఫిషింగ్ హార్బర్ మెకానిక్ బోట్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికలలో ఏకగ్రీవంగా ఎన్నికైన వాసుపల్లి జానకిరామ్ కార్యదర్శి మైలపల్లి లక్ష్మణరావు, కోశాధికారి మైలపల్లి నరసింహలతో పాటుగా 24 మంది కార్యవర్గ సభ్యులు, 9 మంది సలహా సభ్యులు ఫిషింగ్ హార్బర్లో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి జానకిరామ్, పైలపల్లి లక్ష్మణరావులు మాట్లాడుతూ ఫిషింగ్ హార్బర్ గౌరవ అధ్యక్షుడిగా మంత్రి సిదిరి అప్పలరాజును నియమించినట్లు తెలిపారు. ముఖ్యంగా మత్స్యకారుల సమస్య పై పోరాడతామని, సమస్యల పరిష్కారానికే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని తెలిపారు. వేటకెళ్లకుండా గవర్నమెంట్ వారు నిషేధం ప్రకటిస్తారు. ఏపీ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ పాలకవర్గం మరియు అనుబంధ కమిటీలను బోటు వాహనాలు అందరూ సమక్షంలో నియామకం చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ప్రధానంగా ఈరోజు ఎజెండా అంశమైనటువంటి పాలకవర్గ కమిటీ ప్రకటనలో మరి ఏపీ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్కి గౌరవ అధ్యక్షునిగా రాష్ట్ర మత్స్యశాఖ మంత్రివర్యులు, పెద్దలు మరి ఉత్తరాంధ్ర మత్స్యకార ముద్దుబిడ్డ డాక్టర్ సీదిరి అప్పలరాజు గారిని ఈరోజు మేము గౌరవ అధ్యక్షులుగా అందరి సమక్షంలో ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా మరి అధ్యక్షునిగా వాసుపల్లి జానకిరామ్ అనే నేను, ప్రధాన కార్యదర్శిగా మైలపల్లి లక్ష్మణరావు గారు, కోశాధికారిగా మైలపల్లి నరసింహులు గారు నియామకం జరిగింది. అదేవిధంగా మరి ఎన్నడూ లేని విధంగా 30 సంవత్సరాల తర్వాత
రాష్ట్రంలోనే అతిపెద్ద మత్స్య పరిశ్రమ అయినటువంటి విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్కు ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవటము దాంట్లోని మరి ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. మాకు రాజకీయాలతో సంబంధం లేదు. అసోసియేషన్ అనేది రాజకీయాలకు అతీతంగా పనిచేస్తోంది. మత్స్యకారుల అభివృద్ధే, బోటు వనరుల అభివృద్ధే, ఈ యొక్క మత్స్య పరిశ్రమ అభివృద్ధే ఏకైక లక్ష్యంగా ఈ అసోసియేషన్ పనిచేస్తుందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మరి పాలకవర్గంలో సుమారు 27 మందితోని పాలకవర్గం నియామకం జరిగింది. అదేవిధంగా మరి ముఖ్య సలహాదారులుగా 9 మందిని, ఆలయ అభివృద్ధి కమిటీ గంగమ్మ తల్లి ఆలయ అభివృద్ధి కమిటీకి 7గిని నియమించడం జరిగింది. మరి ఇప్పుడు చూసినట్లయితే నిన్ననే మత్స్యశాఖ మంత్రివర్యులు డాక్టర్ శ్రీధర్ అప్పలరాజు గారు గుజరాత్లోని మత్స్య పరిశ్రమకు సంబంధించిన సమావేశంలో పాల్గొని విశాఖపట్నం మరి ఎయిర్పోర్ట్లో మమ్మల్ని కలవడం జరిగింది. వారిని పెద్దల్ని కలుసుకున్న తర్వాత మాకు ఒక ఈ పాలకవర్గం ఎన్నిక సమయంలోనే ఒక శుభవార్త మంత్రి గారు తెలియజేశారు. ఏదైతే దాదాపుగా 2 సంవత్సరాలుగా ఫిషింగ్ హార్బర్ అభివృద్ధి కోసం చర్చలు జరుగుతున్నాయో దాంట్లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 150 కోట్లతోని హార్బర్ మోడరైజేషన్ అనేది త్వరలోనే పరిశ్రమలు, ఐటీ, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు మరియు వాణిజ్య శాఖ మంత్రిగా గుడివాడ అమర్నాథ్ పదవి బాధ్యతలు స్వీకరించారు. అమరావతి సచివాలయం 4వ బ్లాక్లో వేద పండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ముందుగా తనకు పరిశ్రమల శాఖ మంత్రిగా అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా 5 దస్తాలపై తొలి సంతకాలు చేయగా వాటిలో రామాయణం పోర్టుకు సంబంధించి భూసేకరణ నిధులు విడుదల, కాకినాడ యంకరేజీ పోర్టులో పనులకు రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 48 కోట్లు, రాష్ట్ర పెట్టుబడులు ప్రోత్సాహక మండలికి సంబంధించిన తదితర దస్తాలపై సంతకం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 2019 ఎన్నికల్లో గొప్ప విజయాన్ని సాధించిన తర్వాత దాదాపు 151 మంది ఎమ్మెల్యేలు దాదాపు 86% సీట్లతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి సంక్షేమ పరిపాలనని గడిచినటువంటి 3 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తూ ఉన్నారు మనందరం కూడా చూసాం. అయితే ఆయన సైన్యంలో సైనికులుగా ఉన్నటువంటి మాకు ఈరోజు ఆయనతో పాటు కలిసి పనిచేసేటువంటి కేబినెట్లో కలిసి పనిచేసేటువంటి అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా మీ ద్వారా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
మరి నేను ఈరోజు ఈ స్థానంలో కూర్చోడానికి కారకులైనటువంటి ముఖ్యంగా నన్ను శాసనసభ్యుడిగా గెలిపించినటువంటి నా అనకాపల్లి నియోజకవర్గ ప్రజానికానికి అలాగే నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులు రాజకీయంగా మా కుటుంబాన్ని దాదాపు 5 దశాబ్దాలుగా విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలో అండగా నిలబడినటువంటి నాయకత్వానికి కార్యకర్తలకు శ్రేయవిలాసులకు స్నేహితులకు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు ఒక గురుతరమైనటువంటి బాధ్యతను రాష్ట్ర పరిశ్రమలు అలాగే ఐటీ శాఖ మంత్రిగా ఒక గొప్ప బాధ్యతని నా మీద గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నా మీద పెట్టడం రాష్ట్రానికి మంచి చేస్తామని నా మీద పెట్టినటువంటి బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాననేటువంటి ఒక నమ్మకంతో నా మీద పెట్టినటువంటి బాధ్యతను నిర్వర్తిస్తానని అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి పెట్టుబడుల విషయంలో గాని పరిశ్రమల విషయంలో గాని ఐటీకి సంబంధించినటువంటి అంశాల్లో గాని పూర్తి స్థాయిలో కృషి చేసి రాష్ట్రానికి మంచి జరిగేటువంటి విధంగా ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రానికి సంక్షేమ కార్యక్రమాలు ఏ రకంగా అందిస్తా ఉన్నామో అభివృద్ధి ఏ రకంగా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి రామాలయ వార్షికోత్సవ వేడుకలలో బీజేపీ నేత కరణ్ రెడ్డి నరసింగరావు జ్యోతి దంపతులు కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి వెల్లడి తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆన్లైన్ ద్వారా ప్రారంభించిన నారా చంద్రబాబు నాయుడు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.